లౌకికమైన ప్రశ్న సంపదలతో తృప్తి లభిస్తుందా అనేది ఒకే ఒక మాట చెప్తుంది శాస్త్రం విత్తానం ఆర్జనే దుఃఖం ధనాన్ని సంపాదించడానికి ఒకరు వృత్తి చేస్తారు ఒకళ్ళు శారీరకమైన శ్రమని చేస్తారు లాగడమో మరోటో మరోటో మరొక వాళ్ళు మంచి ఆ వాహనాన్ని నడుపుతూ జీతాన్ని తీసుకుంటూ ఆనందపడతారు మరొకరు వృత్తిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వాటిని వీటిని ఇలా చేస్తూ ఉంటారు విత్తానం ఆర్జనే దుఃఖం సొమ్ము సంపాదించడం కోసం రోజు రోజంతా శ్రమపడుతున్నాడే ఇంకా రాత్రి వేళ కూడా పాపం ఉద్యోగాన్ని చేస్తూ నిద్ర ఆహారాలని సకాలంలో చేయలేకుండా బాధపడుతూ ఉద్యోగాన్ని చేసుకుంటూ వృత్తినో వ్యాపారాను సంపాదిస్తున్నారు డబ్బుని సంపాదించడంలో దుఃఖం ఆర్జిత అనా రక్షణే ఏదైతే ఇంత కష్టపడి సంపాదించాడో దాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ కష్టం ఎవరైనా ఎత్తుకుపోతారేమో భార్య కానీ భర్త కానీ వ్యర్థంగా అనవసరంగా సొమ్మంతరినీ ఖర్చు పెడతారేమో అదో దుఃఖం ఆర్జితాం రక్షణే రక్షితానం విభాగే సార్ ఇంత శ్రమపడి ఈ సొమ్ముని ఆర్జించి జాగ్రత్తగా రక్షణ చేశాక రక్షితానం విభాగ్యాత్ ఉన్నటువంటి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనుకుందాం ఉదాహరణకి వాళ్ళకి పంపకాలు చేసేటప్పుడు దానికి ఎక్కువ ఇచ్చావని వీడు వీడికి ఇచ్చావని అది ఇలా వరుసగా అంటూ ఎందుకు సంపాదించాను రా అని దుఃఖపడుతూ ఉండేటటువంటి లక్షణాన్ని కూడా కలిగించేది ఏది అంటే సంపదే ఆవేళ వాడికా ఇల్లు ఇచ్చావు అప్పుడు ఐదు లక్షల రూపాయలే కావచ్చు కానీ ఇప్పుడు ఇది ఐదు కోట్ల రూపాయలు విలువైంది ఈవేళ ఐదు కోట్ల రూపాయలు విలువ తీస్తే నాకు ఎలా కుదురుతుంది అనొచ్చు ఒకడు లేదా దానిలో సగం నాకు కావాల్సిందే అనవల అనొచ్చు మరొకడు వాళ్ళకి వీళ్ళకి ఈ విధమైన విభేదాలన్నిటినీ కలిగించేది ఏది దుఃఖం విత్తస్య లక్షణం కేవలం దుఃఖాన్ని పెంపొందించడమే ధనం యొక్క లక్షణం కాబట్టి సంపదని పొందిన ఎవ్వడూ కూడా సుఖంగా లేనే లేడు అందుకే శాస్త్రం మాట చెప్తుంది చెప్పుకి పట్టేటటువంటి కాలు మన చెప్ కాలు ఎంతుందో అంతవరకు మాత్రమే ఉండే చెప్పుతో రెండు పాదాలకి వేసుకుని హాయిగా చెప్పులతో నడిచేయచ్చు ఏ ఇబ్బంది రాదు కాలికి సరిపోయిన పద్ధతిలో ఉన్న రెండు చెప్పులతోనూ నడిస్తే కష్టం ఉండదు ఆ చెప్పు తక్కువైనా కష్టమే ఆ చెప్పులు పెద్దవైనా కష్టమే కాబట్టి ధనం ఉంది ఆ ధనం ఎంత ఉండొచ్చో అంత ఉంటే చాలు తప్ప ఎక్కువైనా ఆ సంపద వల్ల నష్టమే ఆ సంపద ఇంటిని నడపడానికి కావాల్సిన దానికంటే తక్కువైనా కూడా కష్టమే కాబట్టి సంపదతో ఎప్పుడూ సుఖం రానే రాదు 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 లౌకికంగా చెప్పవలసి వస్తే అశోకుడినే పేరగలిగినటువంటి మహానుభావుడు చెప్పలేనంత రాజ్యాన్ని అలా విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ యుద్ధాలను చేస్తూ వెళుతూ 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 ఓసారి యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధ రంగాన్ని చూసి ఇంతమందిని చంపితే నాకు ఈ రాజ్యం వచ్చిందా ఎంత తప్పు చేస్తున్నా నా స్వార్థ కారణంగా అని వెంటనే ధనాన్ని సంపాదించడం సరికాదని తీర్మానాన్ని చేశాడు మన ఈ కలియుగంలో కాబట్టి గమనించుకోవాలి సంపద వల్ల దుఃఖమే తప్ప సుఖం రాదు అలానే సంపదని సంపాదించకూడదనేది కాదు ఎంత కావాలో అంత సంపాదించుకోవడం సరైనది తప్ప ఎక్కువ సంపాదన నష్టాన్ని కలిగించేదే తక్కువగా సంపాదన చేయడం కూడా కష్టాన్ని కలిగించేదే కాబట్టి సంపదతో ఎప్పుడూ సుఖం రాదు లేదు ఉండదు ఉండబోదు